ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం బ్యాంకాక్ బయలుదేరే ముందు ఒక ప్రకటన చేస్తూ, ఆసియాన్ సంబంధిత శిఖరాగ్ర సమావేశాల్లో భారత విదేశాంగ విధానంలోని ప్రధాన అంశాలు చర్చనీయాంశాలని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ చట్టాలను, కార్యాచరణను ఎటువంటి మినహాయింపు, ద్వంద్వ ప్రమాణాలు లేకుండా అమలు జరపడం ఒక్కటే సరైన మార్గమని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అరికట్టడంలోనూ, తమ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలోనూ పాకిస్తాన్ విఫలమైందని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా విమర్శించింది. గోవాలో ఈ నెలలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవాలలో నటుడు రజనీకాంత్ స్పెషల్ ఐకాన్ అవార్డు స్వీకరించనున్నారు. టోక్యో ఒలింపిక్స్ హాకీ తొలి అంచె అర్హత పోటీల్లో భారత పురుషుల జట్టు 4-2 గోల్స్ తేడాతో రష్యాపై విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం బ్యాంకాక్ బయలుదేరే ముందు ఒక ప్రకటన చేస్తూ, ఆసియాన్ సంబంధిత శిఖరాగ్ర సమావేశాల్లో భారత విదేశాంగ విధానంలోని ప్రధాన అంశాలు చర్చనీయాంశాలని పేర్కొన్నారు. ముఖ్యంగా యాక్ట్ ఈస్ట్ విధానాన్ని గురించి చర్చించగలమని చెప్పారు. ఈ సమావేశాల సందర్భంగా వివిధ దేశాల నాయకులతో ద్వైపాక్షిక అంశాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించడం జరుగుతుందని ఆయన చెప్పారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో భారత్ పసిఫిక్ ప్రాంతంపై భారత్ వైఖరిని గురించి వివరించేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. సమగ్ర ప్రాంతీయ ఆర్థిక సహకార భాగస్వామ్యంపై జరిగే శిఖరాగ్ర సమావేశాల్లో భారత విధానాలు, సమస్యల గురించే కాకుండా పెట్టుబడుల ఆకర్షణ, సేవల విస్తరణ అంశాల గురించి కూడా చర్చించడం జరుగుతుందని మోదీ చెప్పారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు బ్యాంకాక్లో వివిధ దేశాల అధిపతులతో చర్చలు జరపగలనని ఆయన చెప్పారు. థాయిలాండ్లోని భారత సంతతి వారిని, ఎన్ఆర్ఐలను కలుసుకోగలనని మోదీ చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ చట్టాలను, కార్యాచరణను ఎటువంటి మినహాయింపు, ద్వంద్వ ప్రమాణాలు లేకుండా అమలు జరపడం ఒక్కటే సరైన మార్గమని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తాష్కెంట్లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగిస్తూ, ఉగ్రవాదం మానవ సమాజాన్ని ఛిద్రం చేస్తోందని, అభివృద్ధి కార్యకలాపాలకు పెద్ద గుదిబండలా తయారైందని అన్నారు. షాంఘై సహకార సంస్థ దేశాలు సంయుక్తంగా ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. 2019లో ఎస్సీఓ సంయుక్త సైనిక విన్యాసాలను విజయవంతంగా నిర్వహించినందుకు రష్యాను ఆయన అభినందించారు. ప్రపంచ వాణిజ్య వ్యవహారాల్లో భారత్ పారదర్శకంగానూ, వివక్షారహితంగానూ, నిబంధనల ప్రకారంగానూ సమ్మిళిత వైఖరిని అనుసరిస్తోందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వాతావరణ మార్పు, ఉగ్రవాదం, దారిద్ర్య నిర్మూలన, అసమానత్వం వంటి రుగ్మతలను ఎదుర్కొనేందుకు ఎస్సీఓ దేశాలు బహుముఖీనమైన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మోటార్ వాహనాల సవరణల చట్టం తీసుకొచ్చింది రెవెన్యూ పెంచుకోవడానికి కాదని, ప్రజల ప్రాణాలను కాపాడడానికేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా 150,000 మంది చనిపోతున్నారని, అనేక మంది గాయపడి వికలాంగులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని అమలు చేయడంలో భాగంగా వేస్తున్న జరిమానాల విషయాన్ని రాష్ట్రాలకే వదిలిపెట్టామన్నారు. వ్యవసాయ వ్యర్థాలను దగ్ధం చేస్తున్న సంఘటనల గురించి తెలియజేసిన వారికి నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టేందుకు రైతులను ప్రోత్సహించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొత్త ఢిల్లీలో ప్రజారోగ్య అత్యయిక పరిస్థితిని సుప్రీంకోర్టు నియమించిన కాలుష్య నివారణ మండలి ప్రకటించిన మరునాడే ఆయన ఈ ప్రకటన చేశారు. వాయు నాణ్యతను పర్యవేక్షించే సంస్థ సఫర్ ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణించడానికి పక్క రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను దగ్ధం చేయడం ప్రధాన కారణంగా నిర్ధారించిందని, వాయు కాలుష్యంలో ఈ వ్యర్థాల దగ్ధం నుంచి వచ్చే పొగ 46% ఉన్నట్లు నిర్ధారించిందని ఆయన చెప్పారు. కాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వాయు కాలుష్య నివారణకు తక్షణ చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిల్లా మెజిస్ట్రేట్లతోనూ, డివిజనల్ కమిషనర్లతోనూ ఫోన్లో మాట్లాడారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీ నగరంలో సరీ బేసీ విధానం అమలుకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో సోమవారం నుంచి ఇది అమల్లోకి రానుంది.
ఈ నెల 15వ తేదీ దాకా అమలయ్యే ఈ విధానం కింద రోజు మార్చి రోజు సరీ బేసీ నెంబర్లున్న వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తారు. ఈ విధానంపై సంబంధిత సంస్థలతో సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ విధానానికి అనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభ వేళలను ఉదయం 9:30 గంటలు 10:30 గంటలుగా నిర్ణయించామని తెలిపారు. అయితే ఈ పనివేళల నిబంధన రాజధాని నగరంలోని ప్రైవేటు కార్యాలయాలకు వర్తించదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తుపాను మహాప్రభావంతో గుజరాత్ దక్షిణ ప్రాంతంలోనూ సౌరాష్ట్ర తీర ప్రాంతాల్లోనూ 6 నవంబర్ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ జయంత్ సర్కార్ తెలిపారు. మహాతుపాను 4వ తేదీ నుంచి వాయువ్య దిశగా పయనించి గుజరాత్ తీర ప్రాంతానికి చేరుకుంటుందని, సౌరాష్ట్రలోని అనేక ప్రాంతాలు తుపాను ప్రభావానికి గురి కాగలవని ఆయన చెప్పారు. అమ్రేలీ జిల్లాలోని తీర ప్రాంతాలు, జఫరాబాద్, పిప్లావ్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న దృష్ట్యా చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను సర్కార్ హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 750 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీస్తుందని కేంద్ర గనులు బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. దీంతోపాటు ఉపాధి కల్పన దిశగా సుమారు 10,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలిపారు. దేశ ఇంధన అవసరాలు పెరుగుతున్న దృష్ట్యా ఈ లక్ష్యాల సాధనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోల్ ఇండియాను జోషి ఆదేశించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అరికట్టడంలోనూ, తమ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలోనూ పాకిస్తాన్ విఫలమైందని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా విమర్శించింది. 2018లో ఉగ్రవాదంపై అమెరికా విదేశాంగ శాఖ నివేదికలో ఈ అంశంపై పాక్ వైఫల్యాన్ని ఎండుగట్టడం జరిగింది. లష్కర్ ఎ తొయ్బా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలను అమలు చేయడంలో పాకిస్తాన్ ఘోరంగా విఫలమైనట్టు అమెరికా విదేశాంగ శాఖ ఉగ్రవాద నిరోధక విభాగం సమన్వయకర్త నాథన్ సేల్స్ విమర్శించారు. 2018 పార్లమెంట్ ఎన్నికల్లో ఉగ్రవాద సంస్థల్లో సంబంధాలు కలిగిన వారిని నివారించడంలో పాక్ ప్రభుత్వం విఫలమైందని కూడా ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. మాలి ఈశాన్య ప్రాంతంలోని సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడిలో 35 మంది సైనికులు మరణించారు. ఈ ఉగ్రదాడిపై విచారణ చేపట్టినట్లు సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయంతో సహా పలు అంశాలపై భారత్ అమెరికాలు చర్చలు జరిపాయి. కొత్త ఢిల్లీలో ఇరు దేశాల ఆర్థిక భాగస్వామ్య సమావేశాల్లో ఈ అంశాల గురించి లోతుగా చర్చించాయి. భారత్ తరపున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా తరపున ఆ దేశ ఆర్థిక మంత్రి స్టీవెన్ నేతృత్వం వహించారు. ఈ చర్చల అనంతరం నిర్మలా సీతారామన్ విలేకరులతో మాట్లాడుతూ మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయంపై ఇరు దేశాలు తీసుకున్న చర్యల గురించి పరస్పరం సమాచార మార్పిడి చేసుకున్నట్లు తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలోని 81 నియోజకవర్గాల్లో 5 విడతల్లో పోలింగ్ జరగనుంది. కొత్త ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా విలేకరులతో మాట్లాడుతూ తొలి దశలో ఈ నెల 30న 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. గోవాలో ఈ నెలలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవాలలో నటుడు రజనీకాంత్ స్పెషల్ ఐకాన్ అవార్డు స్వీకరించనున్నారు. సినిమా రంగానికి దశాబ్దాలుగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ హాకీ తొలి అంచె అర్హత పోటీల్లో భాగంగా భువనేశ్వర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో భారత పురుషుల జట్టు 4-2 గోల్స్ తేడాతో రష్యాపై విజయం సాధించింది. మన్దీప్ సింగ్ 2, హర్మన్ప్రీత్ సింగ్, సునీల్ చెరొకటి గోల్స్ చేశారు. విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం బ్యాంకాక్కు బయలుదేరే ముందు ఒక ప్రకటన చేస్తూ ఆసియాన్ సంబంధిత శిఖరాగ్ర సమావేశాల్లో భారత్ విదేశాంగ విధానంలోని ప్రధానాంశాలు చర్చనీయాంశాలని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రస్తుతమున్న అంతర్జాతీయ చట్టాలను, కార్యాచరణను ఎటువంటి మినహాయింపు, ద్వంద్వ ప్రమాణాలు లేకుండా అమలు జరపడం ఒక్కటే సరైన మార్గమని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అరికట్టడంలోనూ, తమ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలోనూ పాకిస్తాన్ విఫలమైందని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా విమర్శించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో